నేను చేసేది మీరు చూడండి. నేను మా అమ్మ అనేదండి, వాళ్ళ నేను వేస్తున్నాను. వెనక మేము చేసుకునేవాడు మా అమ్మోళ్ళు చేసేవాళ్ళు, అలా నేను చూసి చేస్తున్నానండి. సీటు చూడండి, అయిపోయేదాకా చూడండి అండి వంట. మీరు బాగుంటుంది కదా చూడండి, బాగుంటుంది. ఇది తింటుంటే రుచిగా ఉంటుందండి, లొట్టలు వేసుకో తినవచ్చు, బాగుంటుందండి. మా పిల్లలు కూడా ఎప్పుడు చేస్తావు అమ్మమ్మ, ఎప్పుడు తినిస్తావు తినాలి అని అంటున్నారు. అందుకని చేస్తున్నానండి. మనకి ఖర్చు లేకుండా ఇంట్లోనే బయటికి పోకుండా ఇంట్లో వాటితోటే చేసుకోవచ్చండి, ఖర్చు లేకుండా చేసుకోవాలి. ఇది సీటు తయారు చేస్తున్నాను చూడండి అండి, మీరు చూసి తినండి బాగుంటుంది. మన వీడియోని చూస్తున్నాను అండి, చాలా కష్టపడుతున్నాము, చూసి చేసుకోండి. మా టైంలో వాళ్ళు చేసుకుంటారు ఇలాగా, నేను చేస్తున్నాను చూడండి. మీరు చూపిస్తున్నాను, మీరు ఎంత అయ్యేదాకా చూసి చూసుకొని చేసుకోండి. అంతేనా, గ్యాస్ ముట్టించాను ఇలాగా, అంతేనా. స్టవ్ పెట్టాను, ఇంకో పాలు స్టవ్ పెట్టాను, ఒక కప్పు పాలు పోసానండి. తెరలేదాకా కాగాలండి, తర్వాత పంచదార పోయాలి. కాగేదాకా వేటి చేద్దాం, నగదరాకోకుండా ఇలాగా తిప్పుతూ ఉండాలి. ఇట్టా ఇదిగో ఇలాగా పంచదార కప్పు పోసుకోవాలండి, ఇలానే తిప్పుతూ ఉండాలి కరిగేదాకా. ఇది మేము చిన్నతనాన చేసుకునేవాళ్ళం మా కాలపు రోజుల్లో, ఇప్పుడు చేసుకొని మీరు కూడా తినండి, బాగుంటుంది, ఆరోగ్యానికి బాగుంటుంది. మేము చిన్నతనాన ఇట్టాకే చేసుకొని తింటా ఉండేవాళ్ళమి. ఇంకా కరికింది పంచదార, బియ్య పిండి పొయ్యాలి కొంచెం. వస్తున్నా కదా చూడండి అండి మీరంతా, కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పోసుకొని చేసుకుంటూ ఉండాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలాగా కొంచెం, అంటే గడ్డ కట్టుకుండా ఇలాగా తిప్పుకుంటా, గడ్డ కట్టకుండా బాగా మెత్తగా అవుతుంది. ఇలానే చేసుకోవాలి మా మాట. బియ్యపిండి ఇదిగోనండి, బియ్యపిండి బాగా గట్టిగా వచ్చేదాకా చేసుకోవాలి. చూశారు కదా మన సలిపిండిలాగా వచ్చిందండి ముద్ద చూడండి. దాని తర్వాత మన పాల తలకల్లాగా చేసుకోవాలండి. చేసుకున్నాక మనం కుక్కర్లో వేసుకొని నీళ్ళు పోసుకొని కుక్కర్లో పెట్టుకొని అవన్నీ చేసుకుంటా దాంట్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలండి, ఆవిరిగా వచ్చింది. ఇదిగో పిండి ఆరిపోయిందండి, చల్లగా ఉంది వేడిగా లేకుండా. ఇప్పుడు చకోడీలాగా చెయ్యాలి, ఎలాగా చేపితే చేస్తానో చూడండి. ఇదిగో ఇలాగా చేసుకోవాలండి, నిదానంగా చేసుకొని చకోడీలాగా ఇలాగా తిప్పుకొని చెయ్యాలండి. చేసుకొని ఇలాగా ఇలాగా రౌండ్గా పెట్టుకోవాలండి. ఇదిగో పెట్టాలి,
ఇట్లా చేసుకోవాలి చాలా సింపుల్గా ఉంటుంది కర్చే ముందు మనం చేసుకోవటానికి కూడా బాగుంటుంది ఇది గోవిలాగా చూస్తున్నారా మీరు ఇది గోవిలాగా చేసుకోవాలి చాలా బాగుంటుందండి బాగా రుచిగా ఉంటుంది నీకు చేస్తుంటే ఎప్పుడు తిందామా అనిపిస్తుందండి నాకు నోటమంటే నీళ్ళు పడుతున్నాయి ముందల తినాలని ఇలాగా ఇదిగో ఇలాగా ఇడ్లీ పాత్రలు అన్నీ చేసుకొని ఇలాగా పెట్టుకోవాలి స్టవ్ ముట్టిస్తున్నాను ఉండు నేను చెప్పాలి ఇదిగో పిండి ఇలాగనే చకోడీలాగా చేసుకోవాలి ఇలాగా ఇడ్లీ పాత్రలు పెట్టుకోవాలి ఇదిగోనండి ఇడ్లీ పాత్రలు నీళ్ళు పోస్తున్నాను చూడండి ఇలాగా పోసుకొని రకంగా రెడీ చేసా కదా పాత్రలో నీళ్ళు పోసాను ఇగో ఈ పెడుతున్నాను పాత్రలు చూడండి చూస్తున్నారా మీరు బాగా చూడండి అండి బాగా దీని మీద మూత పెట్టుకోవాలి గ్యాస్ ఆన్ చేస్తున్నాను ఇదిగో పొయ్యి మీద పెడుతున్నాను కొంచెం సేపు ఉడికాక ఆవిరి వస్తుంది అప్పుడు తీసుకొని మనం తీసుకోవాలి కొబ్బరి రెండు పొడిని చేసుకొని ఇలాగా తీసుకోవాలి కొంచెం సేపు లేట్ అవుతుంది ఇదిగోనండి 5 నిమిషాలు అయింది పొయ్యి మీద పెట్టి ఉడికింది ఇగో చూస్తున్నాను మీరు కూడా చూడండి అండి ఇదిగోనండి ఇలాగా ఎంత బాగా వచ్చాయో చూడండి ఎంత బాగున్నాయో చూడండి అండి చూడు ఎంత గుండ్రుగా ఎంత బాగున్నాయో ఎప్పుడు తిందామా అనిపిస్తుంది నాకు మా పిల్లలు గోల చేస్తున్నారండి నన్ను తినాలా తినాలని అందుకే తీస్తున్నాను ఇలాగా తీస్తున్నాను చూడండి మీరు ఇదిగో ఇట్ట పెట్టుకోవాలి ఇదిగో చూస్తున్నారు కదా మీరు చూడండి అండి వెనక మేము మా అమ్మోళ్ళు చేస్తుంటే మేము చూసాము మేము చేసుకునేవాళ్ళని ఇలాగా బాగా రుచిగా ఉంటాయి అని నేను కూడా మీరు చూడండి అండి చేస్తున్నాను విరిగిపోకుండా చల్లగా ఇలాగా తీసుకోవాలి చూడండి ఎంత బాగుండయోనండి నీట్గా బాగుండయండి చూస్తున్నారా మీరు బాగా చూడండి అండి మీరు కూడా చేసుకోవాలి ఇలాగే చేసుకోండి అండి చూడు పిల్లలు తినాలంటే చేతికి నేను అంటున్నారు మా పిల్లలు మా ఇంట్లో చిన్నపిల్లలు ఉండారండి ఎక్కువగా గోల చేస్తున్నారు చూస్తున్నారుగా ఇదిగో కొబ్బరి వేలక్కాయలు రెండు పొగడ్రలా చేసుకొని దాంతో అద్దుకొని తినాలండి ఇదిగో దీని మీద వేస్తున్నా చూడండి అండి ఇలాగా చూసి మీరు చేసుకోండి ఇలాగా వెనక మేము చిన్నపిల్లప్పుడు చేసుకునేవాళ్ళమండి మమ్మల్ని చేస్తుంటే చూశాను నేను ఇదిగోనండి ఇలాగా కొబ్బరి తుడుము వెలక్కాయల పొడుము రెండు కలిపాం కదండి ఇలాగ వేసుకున్నాము వెనక మమ్మల్ని చేసేవాళ్ళు ఇలాగా చేస్తుంటే చూసాము మేము నేను చేసుకునేదాన్ని చేసుకొని తింటుంటే బాగా రుచిగా బాగుంటుందండి ఇవాళ చేశాను నేను ఈ వంట మీరు చూసి చేసుకోండి అండి బాగుంటుంది మా పిల్లలు గోల చేస్తున్నారండి బాగా తినాలి ఎప్పుడు చేస్తావే ఇంత లేట్ అవుతుంది అని అంటున్నారండి అందుకు త్వరగా త్వరగా చేస్తున్నానండి